ఇప్పుడైతే బ్రహ్మ తనలో విలీనమైన చెడు భావాలు, ఈర్ష, కపటం లాంటి వ్యతిరేక భావాల్ని తొలగించడానికి నిష్కంఠతో ధ్యానం చేసి తనలోని చెడు భావాన్ని బయటికి తీశాక ఒక అసహ్యకరమైన రూపంతో ఒక క్రియేటర్ సృష్టించబడింది. అతనే కలిపురుష్. అత్యంత ఘోరమైన ఆకారం. ఇప్పటి వరకు బ్రహ్మ అలాంటి రూపం చూడలేదు. చెడు భావాలు, హింస, సిగ్గులేంతనం, కామం, అధర్మ బుద్ధి, వెర్రిసనం, రాక్షతత్వం, ఇవన్నిటికీ ప్రాణం పోస్తే అతనే కలిపురుష్. తను పుట్టాక చేసిన మొదటి పని లెఫ్ట్ హ్యాండ్తో పెన్నిస్ని ఎజాక్యులేషన్ చేసుకున్నాడు. అలానే రైట్ హ్యాండ్తో తన నాలుకని లాగుతూ సొల్లు కక్కుతూ అసహ్యంగా బిహేవ్ చేశాడు. ఇది బ్రహ్మ చూసి అత్యంత నరకంగా అసహ్యకరంగా ఫీల్ అయ్యాడు. బ్రహ్మ అప్పుడు కలిని ఇలా చేయడం ఆపు అన్నాడు. కలి మాత్రం ఏమీ పట్టించుకోకుండా అలానే చేస్తూ ఉన్నాడు. బ్రహ్మ ఎవర్రా నువ్వు అని అడిగాడు. కలి నీలోని చెడు భావాన్ని అని సమాధానమిచ్చాడు. బ్రహ్మ కలిని క్రియేట్ చేయడం తనకు అస్సలు నచ్చలేదు. కలిని బ్రహ్మ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగాడు. కలి ఇచ్చిన సమాధానాలకి 100కి 100 అయ్యచ్చు. కలి నేను ఈ లోకాన్నంతా ఏలుతాను అని చెప్పాడు. బ్రహ్మ అసలు నువ్వు ఈ ప్రపంచాన్ని ఎందుకు ఏలుతాను అనుకుంటున్నావు, అసలు నీ లక్ష్యం ఏంటి అని అడిగాడు. ఈ ప్రపంచంలో భక్తిముక్తులతో ఉన్న ప్రజలు, యోగులు, సాధువులు మరియు ఋషిమునులు, వీళ్ళెవ్వరూ నాకు నచ్చరు. మందబుద్ధితో ఉండి భక్తి శ్రద్ధలు లేకుండా పవిత్ర వేదాలను అసలు చదవకుండా ఉన్నవారు నాకు బహుప్రియులు. నా రాజ్యంలో ఉన్న వారినంతా ఇలానే నేను తయారు చేస్తాను. అలాంటి స్థితిలోకి నేను వాళ్ళని మార్చుతాను. బ్రహ్మ కలిని అంతం చేయడానికి కాల్కూట్ అనే విషాన్ని తయారు చేయగా కలి పారిపోతాడు. ఆ విషం క్షీర్సాగర్ సముద్రంలో పడింది. అందులో అసురులు మరియు దేవతలు అమృతం కోసం యుద్ధం చేస్తూ ఉండగా అక్కడ విషం ఉందని తెలిసి శివుడు అందరినీ కాపాడడానికి ఆ విషాన్ని మింగుతాడు. అసురుల్లో ఉన్న కలి మీద కూడా ఈ విషాన్ని వేయగా తన శరీరం మొత్తం జ్వాలలా రగిలి తన శరీరం అంతా తగలడిపోతుంది. చివరికి చనిపోయే సమయంలో సముద్రంలోని అమృతం తన మీద పడి కలి శరీరం అంతా మాడి ఒక రకంగా భయంకరంగా మారుతుంది. జనాలంతా అధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారు. వారిని మిస్లీడ్ చేస్తాడు. కలి వాళ్ళందరినీ అబద్ధాలు చెప్తూ నిజాలుగా నమ్మిస్తాడు. జనాలు కలిని పూర్తిగా నమ్మి కలిని పూజిస్తూ ఉంటారు. కమలాసన్ కల్కి 2898 ఏడీలో కలిలాగా అనిపిస్తున్నాడు. తన లుక్స్ అందుకే అలా ఉన్నాయి. శరీరం అంతా నశించి స్కల్ అండ్ బోన్స్ ప్యాకేజ్తో ఉన్నాడు. అధర్మ పాలన చేస్తున్న కలిని సంహరించడానికి కల్కి వస్తాడు. నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.